తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. లూకా 9వ అధ్యాయం 24వ వచనం. యేసుక్రీస్తు ఇక్కడ ఒక గొప్ప సత్యమును తెలియజేయుచున్నాడు. బైబిల్ సూత్రాలు ఈ లోకపు సూత్రాలకు వ్యతిరేకమైనవి. ఎవడైనా పైకి ఎక్కగోరినట్లయితే అతడు తప్పక తనను తాను తగ్గించుకొనవలసి ఉన్నాడు. ఎవడైనా కృప మరియు శక్తితో నింపబడవలనని కోరినట్లయితే అతడు మొదట చావవలసి ఉన్నాడు. ఎవడైనా జ్ఞాని కావాలని కోరినట్లయితే అతడు మొదట ఒక బుద్ధిహీనునిగా తయారవ్వాలి. పూర్తిగా అభివృద్ధి చెందిన ఒక నూతన పరిశుభ్రమైన జీవితం యొక్క సహజమైన పర్యవసానమును కొండ మీద ప్రసంగం చూపుచున్నది. నీ అనుభవాలుగా ఉండబో వాటిని గుర్చి యేసు వివరించుట సామాన్యముగా అద్భుతమైన విషయము. దురదృష్టవశాత్తు ఆయన మాటలను బట్టి మనము యేసును గైకొనము. కాబట్టి మన జీవితాలలో ఇది నెరవేర్చబడుటను మనము చూడలేము. అయితే మనం నిజముగా ఆత్మ ద్వారా జన్మించిన వారమైతే మనకు ఉన్నదానిని అంతటిని దేవుని హస్తములలో పెట్టుటకు కోరుకుంటాము. అప్పుడు దేవునికి చెందినది అంతయు మనకు చెందినదిగా కనుగొంటాము. అది చాలా సంతోషకరమైన స్థితి. నీ పిల్లలందరూ దేవునికి చెందిన వారైతే నీవు ఎంత సంతోషముగా ఉంటావు. వారి పిల్లలను దేవునికి ఇచ్చుటకు ప్రజలు ఎందుకు సంకోచించుచున్నారు? వారి పిల్లలు వారికి మాత్రమే కాకుండా దేవునికి చెందిన వారు అను వాస్తవమును వారు అంగీకరించరు. వారి మీద హక్కు దేవుని కంటే ఎక్కువగా వారికి లేదు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. మనము మన సొత్తు కాదు, నీ శరీరము నీ సొత్తు కాదు అని నీవు ఎరుగుదువా? అప్పుడు నీవు దేవుని ఆరాధించుటకు వెళ్ళినప్పుడు దానికి వస్త్రధారణ అలంకరణ ఎట్లు చేయాలో నీవు తెలుసుకుంటావు. నీ ముఖము నీది కాదు, నీ ముఖము దేవునికి అంగీకారముగానున్నదా? దేవుని లేఖనములతో నీ హృదయమును నీవు కడుక్కొనినప్పుడు నీ ముఖములోనికి పరలోకపు సౌందర్యము వచ్చును. ప్రకాశించే ముఖము గల ఒక స్త్రీని నేను చూచాను. అది ఎంతో ప్రకాశమానమైనదిగా నున్నది. ఏమి జరిగినది అని నేను ఆమెను అడగవలసి వచ్చింది. ఆమె ఈ మధ్యనే ప్రభువుని ఎరిగి హృదయ మార్పు చెందినదని నాతో చెప్పింది. నీవు నీ సొత్తు కాదు, నీవు నీ సొత్తు కాదని ఎరుగుట ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళుటలో ఒక పెద్ద మెట్టుగా ఉండి ఒక అత్యవసరమైన మెట్టుగా ఉన్నది. నీవు ఆ స్థాయికి రానట్లయితే నీవు దుఃఖించాలి. వారి పిల్లల యొక్క అనారోగ్యతకు మరియు బాధలకు చాలా మంది తల్లులు నిందించబడవలసి ఉన్నారు. ఎందుకనగా వారు తమ సొత్తు కాదు అని వారు తెలుసుకొనలేకపోయారు. నీ శరీరమును మరియు నీ వస్త్రములను నీవు విసిరివేయు సమయము వచ్చుచున్నది. నీవు నీ సొత్తు కాదు, నీ ఇల్లు నీది అని ఆలోచిస్తావు. లేదు, అది కాదు. దేవుని మహిమ కొరకు నీవు దానిని ఉపయోగించిన మేరకు అది నీది. అయితే నీవు ఒక ఇంటిని నిర్మించావు, అది నీ స్వంతమని నీవు ఆలోచించినట్లయితే నీవు దానిని స్వాధీనపరచుకొనలేవు. దేవుని మందిరమును నిర్మించునట్లు తన కుమారుడైన సొలొమోనును దీవించమని అతడు కోరాడు. ఒక శుద్ధ హృదయముతో దేవుని వెదుకుట తప్ప మరి దేని మీద ఆధారపడవద్దని సొలొమోనుకు చెప్పాడు. ఇది మొదలు దావీదు ద్వారా రాజ్యము ఉంచబడింది. అబ్రహాము ఇస్సాకును దేవుని కొరకు పెంచాడు. ఇస్సాకు ప్రపంచ